నమస్తే అండి, నా పేరు ఎం రమేష్ కుమార్. దుర్గా ఫౌండేషన్ బాల చిలిమి పత్రిక వారు నిర్వహించిన బాలల కథల పోటీల్లో నా కథ 2వ బహుమతి పొందింది. అయితే ఈ రోజుల్లో బాలల సాహిత్యం కానీ బాలల పత్రికలు కానీ చాలా వరకు ముగ్గిమైపోతున్నాయి. ఇలాంటి సమయంలో బాల చిలిమి పత్రిక వాళ్ళు ఇలాంటి పోటీ నిర్వహించడం అనేది చాలా మంచి విషయం. పూర్వకాలంలో మనం చూస్తే బాలల కథల్లో అనేక రకాలైన కథలు వచ్చేవి. అంటే ఫ్యాంటసీ కథలు కానీ, బేతాల కథలు కానీ, కాశీమధురి కథలు కానీ, అలాగే పక్షులు జంతువులతో కూడిన కథలు కానీ ఇవన్నీ కూడా వచ్చేవి. ఈ కథలన్నింటినీ పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఆసక్తిగా చదివేవాళ్ళు. అయితే ఈ రోజుల్లో పత్రికలు తగ్గిపోవడం, కథలు తగ్గిపోవడం మూలంగా అలాంటి కథలను మళ్ళీ మనం చదవలేకపోతున్నాం. బాల చిలిమి పత్రిక వాళ్ళు ఈ పోటీ పెట్టడం ద్వారా అలాంటి కథలకి మళ్ళీ ప్రాచుర్యం కల్పిస్తారని నేను విశ్వసిస్తున్నాను. అలాగే ఈ పత్రిక వారు ముందు ముందు బాలల కథల విషయంలో చాలా మంచి ఖ్యాతిని పొందుతారని, అలాగే ఆ కథలకు అలాంటి పాతరం కథల్ని మళ్ళీ తీసుకువచ్చి వాటికి పట్టం కడతారని, విశేషమైన ఖ్యాతిని ఈ రంగంలో వాళ్ళు పొందుతారని పొందాలని ఆశిస్తూ సెలవు. నమస్కారం.